సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఏమో వాట్ హ్యాపెండ్? ఏమండి మరి ఇందాక మీ వైట్ షర్టు ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. అవునా? సరే ఇంకో వైట్ షర్ట్ ఉంది కదా, అది వేసుకుంటానులే, తీసి పెట్టు. నాకు గుర్తుందండి, అందుకే ఆ షర్ట్ ముక్క తీసుకొచ్చి ఈ షర్ట్కి అతికిచ్చేసాను. సారీ సారీ, వెరీ సారీ, దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటే దీన్ని. A few moments later. ఇన్ ఫోన్ చేద్దాము. హలో. హలో ఏమండి? మరి మరి రేపు మన బంధువుల పెళ్ళి ఉంది కదండి, నాకు పట్టు చీరలు లేవు, కొత్తది కొనుక్కోవాలని ఉందండి, షాపింగ్ తీసుకెళ్లరు? సరే ఈవినింగ్ వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్దాంలే. సరే సరే ఓకే, ఈవినింగ్ వచ్చాక వెళ్దాం. ఓకే సరే అండి, థ్యాంక్ యూ. Eight hours later. అదే షాపింగ్కి వెళ్దాం ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతలోకి? హలో ఎరా, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్ వెళ్దాం అన్నావు కదా. మీరు ఈవినింగ్ షాపింగ్కి తీసుకెళ్తానన్నారు కదండి, అందుకే షాపింగ్ వెళ్ళడానికి కొత్త డ్రెస్ లేదు కదా, అందుకనే కొనుక్కోడానికి వచ్చాను. ఏమండి ఏమండి ఏమండి, మరే నాకు ఒక 500 ఇవ్వరా, 10 పట్టు చీరలు 10 కాటన్ చీరలు తెచ్చుకుంటానండి. ఏంటి 500కి 10 పట్టు చీరలు 10 కాటన్ చీరలు ఇచ్చేస్తున్నారా? అవునండి అవును. నీకు మన రోడ్ చివరి బోర్డు పెట్టారు కదా, మీరు చూడలేదా? కర్మరా నాయన, అవి ఇస్త్రీ చేయడానికి పెట్టిన రేట్లు అవి. A few moments later. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అండి రోజు మీరు ఎంత కష్టపడి వంట చేస్తుంటే నేను చూడలేకపోతున్నానండి. అయితే నువ్వు చేసుకుంటావు ఈరోజు నుంచి వంట? మీరు మరీను, ప్రతిదానికి ఒక ఉపాయం అంటూ ఉంటుంది, మీరు వంటగది డోర్ వేసుకొని వంట చేసుకోండి, అప్పుడు నాకు కనబడకుండా ఉంటుంది. సారీ సారీ, వెరీ సారీ, దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటే దీన్ని. దిస్ ఇస్ నేను ఏమనుకోవద్దు దయచేసి. 1 hour later. రెండమ్మా ఎట్లా ఉన్నారు? ఎలా ఉన్నావు? మేము బాగానే ఉన్నాం. బాగానే ఉన్నా నాన్న, ఏం సంగతులు, బాగున్నారా? అంటారు సరే, భోజనం చేశారా? భోజనం చేతులు కానీ రండి, మరి ఖాళీ చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. ఏంటండి కర్రీలో 2 రూపాయలు కాయిన్ వచ్చింది? నువ్వే కదా పర్రలో చేంజ్ కావాలన్నా. ఏంటక్కా చిక్కుపోయా? అండి నేను పెళ్ళైన కొత్తలోనే సన్నగా నాజుగ్గా పెప్సీ బాటిల్లో ఉండేదాన్ని కదండి.
ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అండి. అంటే అప్పట్లో 250 ml బాటిల్ లాగా ఉండేదానివి, ఇప్పుడు 2 లీటర్ బాటిల్ తయారయ్యావు, అంతే తేడా. A few moments later. గింటెల్లుడు విశేషాలు ఏమున్నాయి మాయా? నిన్నే మాకు ఒక్క గుడ్డు పెట్టింది. ఒక్క గుడ్డు పెట్టడం ఏంట్రా? అదే మాయా, మా కోడికి కుక్కని పేరు పెట్టాలి అందుకని. అరే బాబర్ది, ఈ వంకర మాటలే వద్దా.